2001 తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుండి ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని వేసి ప్రొఫెసర్ రవీంద్ర అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలనా భవనం వద్ద ఓయూ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ యూనియన్ టెక్నికల్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన పండుగ అయిన బతుకమ్మ పండుగను యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వారు అన్నారు. గతంలో గ్రామాల్లో జరుపుకునే బతుకమ్మ పండుగ ఇప్పుడు విదేశాల్లో కూడా జరుపుకోవడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ బతుకమ్మ అనేటువంటి రెండు పర్యాయ పదాలుగా ఉన్నటువంటి సందర్భం, ముఖ్యంగా 2001 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి ఉస్మాన్ యూనివర్సిటీలో బతుకమ్మ రూపంలో ఆటపాటలతోటి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయినటువంటి సందర్భం మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లోనే కాదు, ప్రతి కాలేజీలో కూడా బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేసుకుని వారి యొక్క అభిమానాన్ని అదేవిధంగా వారి యొక్క భక్తి శ్రద్ధలను కూడా ఏర్పాటు చేసుకునేటువంటి విధంగా చేయడం జరిగింది. దానికి మేము పరిపాలనా పరంగా ఉండేటువంటి అన్ని అనుమతులను ఇచ్చి మేము కూడా ఈ యొక్క సంబరాలను పాల్పంచుకునేటువంటి విధంగా చేసినటువంటి మా మరి ఉదయం నుంచి బతుకమ్మలను పేర్చి మరి పూలను కూడా ఏర్చి కూర్చి మరి ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. మరి తెలంగాణ ఉద్యమం కంటే ముందు కూడా జన సమీకరణ కోసం ఆ రోజు లావు బాలగంగాధరరావు గారు ఏదైతే వినాయక వేడుకలను స్వాతంత్ర ఉద్యమంలో ఉపయోగించుకుందో మరి గౌరవ వైస్ ఛాన్సలర్ కూడా సారీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఈ బతుకమ్మ పండుగలను తన కూతురైనటువంటి కవిత ద్వారా కూడా